మిమ్మల్ని అలా వదిలేస్తానని అనుకోకండి. ఇప్పుడు నాకు శక్తి లేకపోతే నేను స్వయంగా వచ్చి కూర్చుంటాను తప్ప మిమ్మల్ని గాలి. ఇప్పుడు చిన్న స్థాయి నుంచి దుర్గి మండలంలో మా పిన్ని మా చిన్నాన్ని పనిచేసేవాళ్ళు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. నేను ఒకటి రెండు సందర్భాల్లో దుర్గికి వచ్చాను, దుర్గి మండలానికి. కానీ నాకు ఈ సమస్య ఇప్పుడు జరిగిన తర్వాత నాకు ఒక్కటి అర్థమైంది ఏమంటే, పల్నాటి ఆడపడుచులు పౌరుషం చూపించారు మీరు అందరూ అనిపించింది. అంటే పల్నాడు అన్యాయాన్ని భరించదు, అధర్మానికి తలవచ్చదు. మరి మీలాంటి వాళ్ళకి మేము అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉంటాం. అలాగే ఈ రోజున ఇంకా కేసులు పర్మనెంట్గా తీయలేదు. ముందు కోర్టుకి చాలా బలమైన మనం లాయర్స్ అందరూ బలంగా వాదించి మన లీగల్ టీం ఇబ్బంది పడినప్పటికీ మిమ్మల్ని బయటికి తీసుకురాగలిగారు. అలాగే కేసులు ఎత్తేసే వరకు నేను మీకు ప్రత్యేకించి నేను మీకు అండగా ఉంటాను. దయచేసి దాంట్లో మీరు ఇంత ప్రేమగా మీరు మనస్ఫూర్తిగా మీ అభిమానం నిలిపించినందుకు దానికి పర్యవసానం కేసులు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. పర్లేదమ్మా, కూర్చోమ్మా, పర్ల మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మనం ఉనికిని మనం చాటుకుంటున్నాం అంతే. కానీ దానికి మిగతా పార్టీలకి ఇబ్బంది అయితే వైసీకి ఇబ్బంది అయితే వాళ్ళ సమస్య. వాళ్ళు అనుకున్నది చేయగలిగినప్పుడు వాళ్ళ కోరికే మేము చేస్తే రైట్, మీరు చేస్తే రైట్ కాదంటే ఖచ్చితంగా కోపాలు ఉంటాయి. పోలీస్ వ్యవస్థ కూడా సమానంగా అందరికీ చట్టం వర్తింపజేయాలి. వాళ్ళు చేస్తున్నప్పుడు వదిలేసి మనం చేస్తున్నప్పుడు పట్టుకొని ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఎప్పుడు గొడవలు ఉంటే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయను. సాధ్యమైనంత మేరకు సమన్వయంతో సహనంతో ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాను. తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటాం. కానీ అక్కడ దాకా ఒక పార్టీని నడిపే వ్యక్తిగా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా నాకు చాలా బాధ్యత సమాజం మీద. ఎలా పడితే అలా మాట్లాడలేను, ఎలా పడితే అలా చేయలేను. వాళ్ళకి బాధ్యత ఉందో లేదో వాళ్ళు నిర్ణయించుకోవాలి. లేదు కాబట్టి ఇలాంటి సమస్యలు ఈరోజు రాష్ట్రం కూడా అదే పద్ధతిలో అదే పరిస్థితిలో ఉంది. కానీ మీరు మీకు చెప్తున్నాను, మీకు అండగా ఉంటాను. మీకు ఇంతమంది నాకు నిజంగా బాధ వేసిన ఇంత చిన్న గొడవ, దానికి ఇంట్లో మగవాళ్ళందరూ వెళ్ళిపోయి పొలాలు పుట్లెమ్మట చెట్లెమ్మట తిరిగి ఆడపడుచులు ఉన్న ఇళ్ళలోకి వచ్చేసి భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం నాకు చాలా ఆవేదన కలిగించింది. నేను చాలా బలంగా చెప్పాను, ఒకటే చెప్పాను మీరు, నేను ఒకటే చెప్పాను, నేను వెళ్ళి కూర్చొని పోనీ అన్నాను. నాకు లీగల్ టీం ఎంతవరకు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు. కానీ నేనేమన్నా నేను వెళ్ళి మీకు భరోసా వచ్చే వరకు ఇంట్లో ఎవరు లేరు, మగవాళ్ళందరూ వెళ్ళిపోయారు ఊళ్ళో వదిలి వచ్చి కూర్చున్నాం అనుకున్నాను మా ఆడపడుచులకి అండగా. కానీ మీరు వస్తే మీరు సమస్యను ఇంకా పెద్ద చేసిన వాళ్ళు అవుతారు. మీరు కొంచెం ఆగుతాం, ఎందుకంటే మన నాయకులు అందరూ వెళ్ళారు, మన లీగల్ టీం పనిచేస్తాం, దయచేసి కొంచెం ఆగండి అంటే నేను ఒకటే అనుకున్నాను. ఆ రోజున మీరు పడ్డ కష్టానికి, ఇంట్లో మగవాళ్ళందరూ వెళ్ళిపోయిన కష్టానికి మా ఆడపడుచులకి అండగా నేను ఒక రోజు వచ్చి మన ఊళ్ళో ఉంటాను, మన ధర్మవరంలో నేను ఉంటాను ఒకసారి. ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తాను. ఇంత కష్టం పడ్డాక నేను ఎందుకు అనుకుంటాను కదా, సమయం నాకు ఇవ్వండి. నాకు ప్రత్యేకించి నేను పోలీస్ ఉన్నతాధికారులతో మేము మాట్లాడతాం, సమస్యని మరింత జటిలం చేయదు. మేము ఒకటే చెప్పాం ఆ రోజున, ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు, ఏదో చిన్న జాతర జరిగడానికి మీరు కూర్చోబెట్టి, జాతరలో జరిగిన చిన్నపాటి సంఘటన మీరు ఇంత పెద్ద చేసి, దయచేసి చదువుకుంటున్న ఉద్యోగాలు చేసుకుంటున్న యువతకు మీరు ఇబ్బంది పెట్టకండి అని ప్రత్యేకించి తెలియజేసాం వాళ్ళకు కూడా. ఇంకా భవిష్యత్తులో ఇంక చిన్న చిన్న సమస్యలను ఇంకా తీర్చాల్సినవి, ఖచ్చితంగా తీరుస్తాం దానికి. అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నేను చెప్తున్నాను కదా, సాధ్యమైనంత మేరకు మన పార్టీకి సంబంధించిన పెద్దలందరితో నేను మాట్లాడుతాను, పంపిస్తాను. అలాగే నేను కూడా ఊరు వస్తాను ఒకసారి. అది ఎప్పుడు వస్తాను అనేది నేను, నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను మన ధర్మవరం ఆతిథ్యం నేను స్వీకరిస్తాను. నేను వచ్చి నేను మీరింత బలంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు నేను కోసం అంత బలంగా రోడ్డు మీదకి వస్తాను నేను. అలాగే బెంగళూరులో చదువుకుంటున్న మీద చదువు మన ఉద్యోగాలు చేసుకుని వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ
కాబట్టి మీకు నా విన్నపం ఏంటంటే రెచ్చగొట్టడానికి ఏదైనా చేస్తే మనం కొంచెం ఆలోచనతో చేద్దాం దీన్ని. అదొక్కటే నేను మీకు చేసుకునేది. సో ముందు నాకు ఇంతమంది వచ్చారు, ముందుగా ఎవరైతే మన ఆడపడుచుకున్న ముందు వాళ్ళ ఒక్కొక్కరు గ్రూప్ నిలబెడితే ఒకసారి ఫోటో నుంచి అందరు చేద్దాం. ఆ తర్వాత ఒక నిమిషం అలా కాదమ్మా, ఒక నిమిషం మీ అందరికి ఇస్తాను నేను. నిన్న ఇది నాకు ఇంతమంది ఒక నేను ప్రత్యేకించి నాకు ఒక్కొక్కరితో తీయించుకుంటాను ఒక గ్రూప్గా వస్తే, అలాగే ఉన్న పెద్దలతోటి అక్కడ ఉన్న యువతతో కూడా నేను తీయించుకుంటాను మీకు ఇస్తాను. ఒక 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 నిమిషం ఏంటంటే కొంచెం నన్ను ఒక ఒక క్రమంలో ఒక నిమిషం ఒక క్రమంలో ఒక క్రమంలో ఫోటోలు తీయించుకునే వరకు కొంచెం సహకరించవలసి కొంచెం మీరు కొంచెం కోఆర్డినేట్ చేయండి.